ఉదయం పిల్లలు, మనం ఇంతకుముందు తరగతిలో మూడో పాఠం నేర్చుకున్నాం కదా. అందులో మీకు ఏమైనా సమస్యలు ఉంటే స్కూల్కి రండి, పరిష్కరించుకోండి. ఓకేనైనా, మీరు అందరూ స్లిప్ చేస్తున్నా సరే కదా. ఈరోజు మనం చెప్పుకోబోతున్న పాఠం రంజాన్. మీ యొక్క పాఠ్యపుస్తకం తీరినన్నా పేజీ నెంబర్ 46లో రంజాన్ అనే పాఠాన్ని మనం కథను ఇక్కడ ఉంది కదనన్నా రంజాన్ అని కథను నేను చదువుతున్నాను. మీరు కూడా మీ యొక్క పాఠ్యపుస్తకంలో నేను ఎక్కడైతే చదువుతున్నానో ఆ పదం కింద పెన్సిల్ని పెట్టండి. మీకు ఏదైనా నేను చదువుతున్నప్పుడు, మీరు వింటున్నప్పుడు ఏ పదం అయితే కఠిన పదం అనిపిస్తుందో ఆ పదం కింద గీత గీసి హెచ్, ఏ పదం అయితే చదువుతున్నప్పుడు అర్థం అనిపిస్తుందో దాని కింద గీత గీసి ఎం అని పెట్టండి. ఓకేనైనా. ఇప్పుడు మీరందరూ పాఠ్యపుస్తకం తీశారు కదా, పేజీ నెంబర్ 46లో రంజాన్. రంజాన్ అని పండుగని ఎవరు జరుపుకుంటారన్నా? వెరీ గుడ్, ఎవరు జరుపుకుంటారు? ముస్లింలు కదా. ముస్లింలు జరుపుకునే పండుగల్లో రంజాన్ ఒకటి. ఈ పండుగను ఈద్ అని, ఈద్ ఉల్ ఫితర్ అని వ్యవహరిస్తారు. ఈ పండుగ ఫసలీ కాలమానం ప్రకారం రంజాన్ నెల మొదటి రోజు నుండి ప్రారంభమవుతుంది. ఆ రోజు రాత్రి చంద్రుని దర్శనం చేసుకున్నప్పటి నుండి 30 రోజులు ఈ పండుగను జరుపుకుంటారు. ముస్లింలందరూ ఈ నెల రోజులు మహ్మద్ ప్రవక్త బోధనలను పఠిస్తారు అను పదం కింద గీత గీసి ఎం అని పెట్టి పఠించడం అంటే చదవడం. ఓకేనా. దాని అర్థం పగలు కనీసం ఒక్క చుక్క మంచినీరైనా ముట్టకూడదనే నియమం పాటిస్తారు. ఓకేనా. చాలా వరకు ఈ నెలలోనే జకాత్ ఇస్తారు. సంవత్సరానికి ఒకసారి తమ ఆస్తి సంపదలపై, సంపద అంటే డబ్బు. ఓకేనా. సంపద అని పదం కింద గీత గీసి డబ్బు అని రాయండి. సంపదలపై ఓ లెక్క ప్రకారం పేదలకు చేసే దాన ధర్మాలనే జకాత్ అంటారు. జకాత్ అంటే ఏంటినన్నా? దానం చేయడం. మరి ఎలాంటి వాళ్ళకి దానం చేస్తారు? బీద వాళ్ళకి, ఎవరైతే తినడానికి తిండి ఉండదో, కట్టుకోవడానికి బట్ట ఉండదో వాళ్ళకి దానం చేయడం జరుగుతుంది. ఎవరినన్నా? యొక్క ముస్లింలు. ఏ మాసంలో? రంజాన్ మాసంలో. ఓకేనా. పవిత్రమైన జీవన విధానంతో అత్యంత నిష్ఠతో భక్తితో వారంతా నెల రోజులు ఉపవాసాలు ఉంటారు. ఉపవాసం అను పదం కింద గీత గీసి ఏమీ తినకుండా ఉండడం. ఒక రోజంతా ఏమీ తినకుండా ఉండడం ఆ యొక్క పదం. ఓకేనా. ఉపవాసం అను పదానికి అర్థం ఒక రోజంతా ఏమీ తినకుండా ఉండడం. ఓకేనా. నెక్స్ట్ ప్రతిరోజు నమాజ్కు వెళ్ళి, ప్రతిరోజు మసీదుకు వెళ్ళి కనీసం 5 పర్యాయాలు నమాజు చేస్తారు. వాళ్ళందరూ నమాజ్ చేస్తారు కదన్నా. వీటితో పాటు ప్రత్యేక నమాజ్ తరావీహ్ కూడా చేస్తారు. మసీదుకు వెళ్ళని వారు ఎవరైతే ఉంటారో వాళ్ళు తమ ఇండ్ల వద్దనే భక్తి శ్రద్ధలతో నమాజ్ చేస్తారు. ఓకేనా. మనం ఈ మాసంలోనే పవిత్ర గ్రంథం ఖురాన్ అవతరించిందని మహమ్మదీయుల విశ్వాసం. ఓకేనా. నెక్స్ట్ పేరా, రంజాన్ మాసంలో తెల్లవారుజామున 4 గంటలకే నిద్రలేస్తారు, కాలకృత్యాలు తీసుకుంటారు, సూర్యోదయానికి సుమారు 1.5 గంటల ముందే భోజనాలు చేస్తారు. ఇలా చేసే ఉపవాస ప్రారంభాన్ని సహేరి అంటారు. ఇక్కడ పగలంతా ఉపవాసం ఉండి సాయంత్రం సూర్యాస్తమం తర్వాత ఉపవాసం విడిచి నమాజ్ చేస్తారు. ఉపవాసం విడవడాన్ని ఇఫ్తార్ అంటారు. ఓకేనా. రంజాన్ నెల తర్వాత షవ్వాల్ నెల ప్రారంభమవుతుంది. ఆ నెల మొదటి రోజు చంద్రదర్శనం చేసుకొని ఆ మరునాడు పెద్ద ఎత్తున పండుగ చేసుకుంటారు. ఇలా ఉపవాస దీక్షలను విరమిస్తారు. వీళ్ళందరూ
ఆ రంజాన్ మాస రంజాన్ పండుగ రోజున ఇంటిల్లిపాది కొత్త బట్టలు ధరిస్తారు, అత్తరులు పూసుకుంటారు, ఈద్గాహు వెళ్ళి సామూహిక ప్రార్థనలు చేస్తారు. నమాజ్ చదివిన తర్వాత ఒకరినొకరు ఈద్ ముబారక్ అని శుభాకాంక్షలు తెలుపుతూ ఆలింగనం చేసుకుంటారు. తర్వాత సేమ్యా పాయసంతో కూడిన విందును ఇంటిల్లిపాది కలిసి ఆరగిస్తారు. ఆరగించడం అంటే తినడం. ఆరగించడం అను పదం కింద గీత గీసి అర్థం తినడం. ఓకేనా? నెక్స్ట్, ఆ తర్వాత సేమ్యా పాయసంతో కూడిన విందును ఇంటిల్లిపాది కలిసి ఆరగిస్తారు. మిత్రులను బంధువులను ఈ కూడా ఈ విందుకు ఆహ్వానిస్తారు. బీదలకి దాన ధర్మాలు విరివిగా చేస్తారు. విరివిగా అంటే వేరు వేరుగా. ఓకేనా? నెక్స్ట్, మహమ్మదీయుల సోదరులతో పాటు ఇతర మతాల వారు కూడా ఈ పండుగలో భాగస్వాములవుతారు. మహమ్మదీయ మిత్రులకి వారు ఈ పండుగ రోజుల్లో ఇఫ్తార్ విందులను ఇస్తారు. ఈ యొక్క పండుగ రోజు ముస్లిం సోదరుల గృహాల్లో జరిగే విందులకు హాజరవుతారు. వారికి శుభాకాంక్షలు తెలుపుతూ ఆలింగనం చేసుకుంటారు. ఆలింగనం అంటే ఏంటన్నా? ఇలా హగ్గివ్వడం కదా, వాళ్ళందరికీ శుభాకాంక్షలను తెలియచేయడం. ఓకేనా? నెక్స్ట్, ఈ యొక్క రంజాన్ పండుగ పవిత్రతకి, క్రమశిక్షణకి మరియు మత సామరస్యానికి ప్రతీక. ప్రతీక అంటే గుర్తు. నెక్స్ట్, ఇది నెల రోజులు పండుగ. మనం ఈరోజు తరగతిలో ముస్లిం జరుపుకునే పండుగ రంజాన్ పండుగ గురించి నేర్చుకున్నాం. ఓకేనా? రంజాన్ పండుగ ముస్లిం జరుపుకుంటారు. వీళ్ళందరూ నెల రోజులు జరుపుకుంటారు. పొద్దంతా ఉపవాసం ఉండి సాయంత్రం ఇఫ్తార్ చేయడం జరుగుతుంది. ఉపవాసం విడవడాన్ని ఇఫ్తార్ అంటారు. ఓకేనా? నాకందరికీ అర్థమైంది కదా. మీరందరూ హోంవర్క్ ఈరోజు ఏం చేయాలంటే పేజీ నెంబర్ 46లో ఉండే రంజాన్ అను పాఠాన్ని మళ్ళీ ఒకసారి చదవండి. మీకు ఏమైనా సమస్యలు ఉంటే స్కూల్కి రండి, లేకుంటే నా నెంబర్కి కాల్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ.